ఎటపాక మండలం పుర్చోతపట్నం గ్రామ పంచాయతీ దమ్మక్కపేట ఆదివాసీ కాలనీలో రామాలయానికి సంబంధించిన కాళీబీడు భూముల్లో 2006 నుండి వివిధ ప్రాంతాల ఆదివాసులు గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. ఈ ఇండ్లకు ఇంటి పనులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. రేషన్ కార్డులు కలిగి ఉన్నారు, ఓటు హక్కును కూడా కలిగి ఉన్నారు. ఈ ఇళ్లను కూల్చడానికి దేవస్థానం ఈవో రమాదేవి 50 మంది డ్రైవర్లను తీసుకుని వచ్చి దాడి చేసి ఇల్లు కూల్చివేయడాన్ని అడ్డుపడ్డ 4 మహిళలను గాయపరచడాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అలాగే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కూడా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ దాసరి సాయి, మునిగల శివప్రశాంత్, రుక్మి జయమ్మ, మల్లయ్య, స్నేహ జానకి, భద్రమ్మ, వెంకటరమణ, పార్వతి, అంజలి తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మేము 2 టైమ్స్ చెప్పడం జరిగింది, 2 సార్లు పునాది పెట్టేటప్పుడు కూడా జరిగింది. జరిగినప్పుడు అప్పుడు మొత్తం స్టాఫ్ మా ఎంఆర్ఓ గారు, మా డిపార్ట్మెంట్ గారు, పోలీసు వాళ్ళకి వచ్చారు. వచ్చి మొత్తం ఇక్కడ మీరేం కట్టొద్దంటే మేము కట్టమండని ఆఫ్ చేసేదండి. 2 నెలల క్రితం జరిగింది ఇది. ఆపిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్న పలంగా వీళ్ళు కడుతున్నట్టుగా నాకు నిన్న రాత్రి నుంచి కడుతున్నా. మీరు ఎక్కడ పోయిందో చెప్పండి. ఈరోజు మా ఎంఆర్ఓ గారు ఉన్న పలంగా మా మళ్ళీ అంటే నేను ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ పొద్దున్న నుంచి ఇక్కడ నుంచి ఉన్నారు వాళ్ళేమో అది కూల అది ఆఫ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. కన్స్ట్రక్షన్ చేయడానికి మా పై అధికారికి ఒకసారి నేను మాట్లాడి, మా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి నేను తీసుకొస్తాను. మీ పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు కదా, ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయింది కదా హౌస్ కన్స్ట్రక్షన్. పర్మిషన్ ఇవ్వలేదు సార్. లేదు మేడం, మరి పర్మిషన్ ఇవ్వకుండా మరి మీరు రెగ్యులర్ గా తనిఖీ చేస్తున్నా ఉన్నారు అయినా 70% రామాలయం భద్రాచలం రామాలయం గుడి దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని ఆటో దొలుకుంటూ ప్రతిరోజు రాములు వారిని స్మరించుకుంటూ ఆయన నామజపం చేసుకుంటూ బతికే ఆటో కార్మికులు అండి మేము. మా భద్రాచలం ఊరు శివారులో గల మా రాముడు వారి భూముల్ని కొంతమంది అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకొని వాళ్ళ భూమి అని చెప్పి ఇక్కడ కట్టడాలు జరుగుతున్నాయండి. ఇది చూసి మా మనసు చెల్లించి మా రాముల వారి భూముల్ని మేము కాపాడుకోవాలి. మా రాముల వారే, మా రాముల వారు లేని మాకు బువ్వ లేదు, బుక్కి లేదు, బతుకు లేదు అని చెప్పి మా రాముల వారి ఆస్తిని కాపాడుకోవడానికి మేము స్వచ్ఛందంగా మా రామాలయం ఆటో యూనియన్ తరపు నుంచి ఈవో గారికి సపోర్ట్గా ఈరోజు వచ్చామండి. జై శ్రీరామ్. రాముల వారి భూముల్లో కడుతుంటే ఏం చేశారు మీరు, ఏం చేస్తారని అడుగుతున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ ను ప్రశ్నిస్తున్నాను నేను. రామలవారి భూములు కడుతూ ఉంటే ఏం చేస్తున్నారండి? మేము తీయడానికి వస్తే మమ్మల్ని గొడవ తీస్తున్నారు, మరి మీరు కట్టిస్తున్నారు ఎందుకో? దగ్గరుండి ఎందుకు కట్టిస్తున్నారు మీరు? దగ్గరుండి ఎందుకు కట్టిస్తున్నారు నాకు సమాధానం చెప్పాలి. ఆర్ఐ గారు, పోలీసు వారు అడుగుతున్నారుగా మాకు సంబంధం లేదు, ఆర్ఐ వాళ్ళని అడగండి అన్నారు. సరే ఆర్ఐ వాళ్ళు మీరేం చెప్తారో మాకు సమాధానం చెప్పండి. కడుతూ ఉన్నప్పుడేమో ఎవరైనా కట్టుకోవచ్చు, మీ ఇష్టమైనా చేయొచ్చు. మేము వచ్చి ఆపినా కూలగొడితే మా తప్పు. ఆడవాళ్ళం అంటున్నారు, మరి కట్టే వాళ్ళు ఎందుకు కడుతున్నారు? మీ ప్రోత్సాహం ఉందా, మీ ఇంట్రెస్ట్ ఉందా అందులో? మీరు దీపిస్తారా, మేము తీసుకోవాలా? మీరు దీపిస్తారా, మీరు తీసేస్తారా? మీరు తీస్తారా తీరా చెప్పండి నాకు. ఆర్ఐ గారు, యూఆర్ బిలాంగ్స్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన చాతగాని వాళ్ళగా ఉండకూడదండి. మీరు దగ్గర నుండి కట్టించారా, డబ్బు తీసుకున్నారా మీరు? లేదు మేడం. మరి ఎందుకు కట్టించారు? వీళ్ళు చెప్పినా సరే ఎందుకు కట్టారు? 2 టైమ్స్ ఎంఆర్ఓ గారు మేమందరం వచ్చి కూడా ఆల్రెడీ ఇక్కడ చెప్పాం మేడం. ఏం చెప్తారు? కడుతూ ఉంటే రాత్రి ఒక్క ఇటుక పిల్ల నేనండి అది కట్టింది. అంత పెద్ద స్ట్రక్చర్ అయితుంటే మీరు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంత చెప్తున్నారు, అక్కడ కొత్త గవర్నమెంట్ లో కూడా మీకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కదా, న్యాయంగా ఉండమని, దేవుడు భూములు కాపాడమని. ఎందుకంటే డిపార్ట్మెంట్ లోకి వచ్చిండ్రు మీరు. నేను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లాస్ట్ టైం కూడా రెవెన్యూ నుంచి అటే సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చింది, సీఎంలు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు ఈ భూములు ఏం చేయొద్దన్నారు. కంటెంప్ట్ కేసు ఉంది మీకు తెలుసా, కంటెంప్ట్ నోటీస్ వచ్చిందా? మరి అన్నీ ఉండంగా ఎందుకు కట్టిస్తున్నారు మీరు, సమాధానం చెప్పాలి ఇక్కడ మాకు. కంటెంప్ట్ కేసులో మీరు ఎలా కట్టిస్తున్నారు దగ్గరుండి? విఆర్ఓ ఏం చేస్తున్నాడు, గ్రామ పంచాయతీ విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదా? మాకంటే ఇవ్వట్లేదు కానీ మీకు ఇవ్వరా? మీరు అసలు మేము ఇంతమంది వచ్చి బాబు రక్షించండి బాబు, మాకు కట్టకుండా చూడండి బాబు అని లెటర్లు పెడుతున్నాం, పోలీసులకు పెడుతున్నాం, ఇంతమంది పెడుతున్నాం, న్యాయమే లేదా రాముడు భూములకి? కోర్టులో ఉంది కదండి, మనం సిగ్గుపడాలి.
కంటెంప్ట్ అంటే తెలుసా పోనీ మీకు? కంటెంప్ట్ కేసులో మీరు కట్టినీయొచ్చా? మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. వీఆర్ఓ గారు, వాట్ ఈస్ యువర్ జాబ్ రెస్పాన్సిబిలిటీ? ఏముంది జాబ్ చాట్ అయింది మీది? మరి ఎట్లా కట్టించారు మీరు? సమాధానం చెప్పండి ఇక్కడ నాకు. పట్టా ఉందా లేదా పర్మిషన్ ఉందా? మరి ఎలా కట్టిస్తున్నారు? ఆదివాసులు అని చెప్పేసి మా మీదకి దోమిస్తున్నారా? మా దాంట్లో అందరం ఆదివాసులమే. రాముడు భూములు అండి, దేవుడికి ఆదివాసులు ఉంటారా? దేవుడు భూములు కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? ఒక కేసు పెడితే కేసు తీసుకోరు, పోలీస్ స్టేషన్లో కొడితే కూడా కేసు తీసుకోవట్లేదు. ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి ఈ అన్యాయాన్ని?